సీఎం గారి టేబుల్ ముందు పెట్టేసి ఈ ఫీజిబిలిటీస్ అన్నిగా సరిగ్గా ఆన్ పేపర్ ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ హి విల్ గో ఫర్ చెల్గల్ ఫార్మ్ జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీని చెలగల ఫామ్లో నెలకొల్పాలి. అక్కడి పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంచితే అక్కడే నెలకొల్పడం ఖాయం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీని చెలగల ఫామ్లో నెలకొల్పడానికి ఉన్న ఆవశ్యకతను పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంచినట్లయితే అక్కడే నెలకొల్పడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం ఖాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అంశంపై చెలగల ఫామ్ వద్ద భూవసతి రవాణా తదితర అంశాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ తరాలకు సంబంధించి ఆలోచిస్తారని చెలగల ఫామ్లో నెలకొల్పాలని అన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖలతో కూడిన ఒక కమిటీ నియామకం చేసి పరిస్థితులను అధ్యయనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక అందించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి తెలిసిన తాను తప్పకుండా చెల్లెల ఫామ్ వద్ద ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి గ్రహించినట్లయితే అక్కడే నెలకొల్పడం ఖాయమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల మంజూరు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానానికి అనుగుణంగా నూతనంగా ఏర్పడిన జిల్లాలలో కూడా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా ఆసుపత్రి మంజూరు అవుతుందండి. ఆ నిర్మాణం చేపట్టబడి ఆసుపత్రి ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రతిపాదన రేపు నలుగురు మెచ్చే విధంగా ఉండాలి. రేపు భవిష్యత్ తరాలు అంటూ నేను ఇవ్వాలి కాదు, రేపు భవిష్యత్ తరాలు ఒక 100 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఈ ఆసుపత్రికి సేవలకు అందు వచ్చేటటువంటి వాళ్ళు దాన్ని గుర్తించాలి. ఆ రైట్ లొకేషన్ ఉన్నదిరా, ఈజీలీ అప్రోచబుల్, ఈజీలీ అప్రోచబుల్ ఆ భావన రావాలి. ఇది కావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. తాత్కాలికంగా గడువులు కాకుండా ఏర్పాటు చేయండి. అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను పరిగణలోకి తీసుకొని మన జాతీయ ఇవాళ సిటీపేట కూడా ఏదైతే ఉందో ఈ శాశ్వత బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టే పడేకంటే ముందు తాత్కాలికంగా లొకేట్ చేసేయండి. అంటే ఇమీడియట్లీ నర్సింగ్ కళాశాల మనం వినియోగం తీసుకోవచ్చు, మదర్ అండ్ చైల్డ్ కేర్ వినియోగం తీసుకోవచ్చు, మీరు ఏవేవి తీసుకొని ఇమీడియట్గా మీరు ఆసుపత్రి అట్లాగే కళాశాల ఆరంభానికి చర్యలు చేపట్టండి. బట్ పర్మనెంట్ లొకేటింగ్ మాత్రం శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం తలపెట్టేటటువంటి ఒక వైద్య కళాశాల, దానికి అనుబంధంగా చేపట్టబడేటువంటి ఒక వైద్య ఆసుపత్రి, కళాశాల, హాస్టల్, ఇవన్నీ కూడా ఇన్ ఏ కాంపాక్ట్ లొకేషన్. ఇక్కడ మీకు ఎంత అవసరం 30 ఎకరాలు 40 ఎకరాలు కాదు, మీకు అక్కడ 30-40-60 ఎకరాల పైన ఉండేది. అక్కడ దయచేసి దీన్ని ఒక కమిటీ ద్వారా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం లోపల ఒక కమిటీ ద్వారా కమిటీ కాన్స్టిట్యూట్ చేసుకొని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ట్రాఫిక్ సంబంధించి ఆర్టీ అథారిటీ, ట్రాన్స్పోర్ట్ అథారిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ 4 మెంబర్లు పెట్టుకొని పరిశీలించండి. తప్పేం లేదు కదా అన్న. అసలు సీఎం గారు కూడా అల్టిమేట్గా ఏదైతుందో ఫర్ బెటర్ ఫెసిలిటీస్ రాబోయే తరం రాబోయే కాలం లోపల ఏదైతుందో ఇలా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అభినందించే విధంగా ఉండాలని చెప్పి నేను చూస్తారు. తప్పేదైతుందో అది విమర్శకు లోన్ కావాలని చెప్పి ఎవరు కూడా చూడదు. నాకున్నటువంటి ఒక అవగాహనతో చెప్తే ఇవన్నీ సీఎం గారి టేబుల్ ముందు పెట్టేసి ఈ ఫీజిబిలిటీస్ అన్నిగా సరిగ్గా ఆన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ విల్ గో ఫర్ చెల్గల్ ఫామ్. ఏదైనా అల్టిమేట్గా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి అయినా చెడైనా వారే. మరి ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబడ్డదంటే అల్టిమేట్లీ క్రెడిట్ ఈస్ గోస్ టు కేసీఆర్. దాన్ని ఎవరు కూడా కాదని లేదు. ఇట్లా బోర్నపల్లి వంతెన ప్రతిపాదన ఆనాడు శాసనసభ్యుడిగా నేను చేసినాను. వాడు శాంక్షన్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు ఇచ్చిండు. దాన్ని ఎవరు విస్మరించలేం కదా. అలా ప్రతిపాదన ఏదైతుందో దాన్ని గుర్తించి, దాని ఆవశ్యకతను గుర్తించి బోర్నపల్లి వంతెన మంజూరు ఇచ్చింది ఎవరు? టీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని కాదని నిమ్మదనే జగిత్యాల్లో ఏదైతుందో దీన్ని జిల్లా కేంద్రం రూపొందించింది. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడటంతో ఏదైతుందో
ఇవాళ విద్యేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా విద్యావిద్యాల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినప్పటికీ తీసుకుంటే రేపొచ్చి నేను ఎమ్మెల్యే ఉన్నాగా ఇది జిల్లా జగిత్యాలని చెప్పంటే ఎవడ నొప్పుకుంటాడే నవ్వుతారు।